గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వార్తా న్యూస్ పేపర్ తర్డ్ జూలై చైనా దూకుడుపై భారత్ సూపర్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల వల్ల భారత్ యాభై తొమ్మిది చైనీస్ యాప్స్ను బ్యాన్ చేయడం రహదారుల నిర్మాణంలో చైనా కంపెనీలను దూరం పెట్టడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్ నిర్ణయాన్ని అమెరికా సహా పలు దేశాలు స్వాగతిస్తున్నాయి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది జపాన్ ఫ్రాన్స్ అమెరికా వంటి దేశాలు భారత్కు మద్దతుగా మాట్లాడుతున్నాయి చైనా వ్యవహార ధోరణిపై భారత్ వెనకడుగు వేయడం లేదని ఇండో అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రశంసించారు తల్లి వివాహేతర సంబంధానికి చిన్నారి బలి గొంతు కోసి చంపిన ప్రియుడు పోలీసుల అదుపులో నిందితుడు తల్లి వివాహేతర సంబంధానికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది తనను పెట్టిన మహిళ ఆమె ప్రియుడిపై కోపంతో ఓ ఉన్మాది ఐదేళ్ల పాపను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన గట్కేసరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది చైనాకు ధీటుగా రష్యా ప ఫైటర్ జెట్లు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగం కొనుగోలు మండలి మరికొన్ని యుద్ధ విమానాలను ఆధునీకరణ చేయడంతో పాటు కొన్ని కొత్త విమానాలను సైతం రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది మొత్తం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన విమానాలు యుద్ధ విమాన సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తోంది రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు వందల పదమూడు కరోనా కేసులు నమోదయ్యాయి ఒక్క రోజులో అత్యధిక పాజిటివ్ నమోదు నమోదు మరో ఎనిమిది మంది కరోనా వల్ల మృతి చెందారు ఆలేరు ఎమ్మెల్యే జి సునీతకు పాజిటివ్ అని తేలింది సీనియర్ సిటిజన్లు కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి భారత్లో ఇకపై జరిగే ఎన్నికల ప్రక్రియలో అరవై తొమ్మిది ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లు కరోనా బాధితుల పో బాధితులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది కేంద్ర న్యాయశాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది రాజధానిలో పాక్షిక లాక్ కంటైన్మెంట్ జోన్లలోనే కఠినంగా అమలు అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదిహేను రోజుల పాటు కఠినంగా లాక్డౌన్ విధించి కరోనా వ్యాప్తిని నియంత్ర నియంత్రించాలన్న విషయంలో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త వెనక్కి తగ్గారని విశ్వసనీయంగా తెలుస్తోంది హైదరాబాద్లో పాక్షికంగా లాక్డౌన్ విధించాలన్న నిర్ణయానికే మొగ్గు చూపుతున్నారని సమాచారం రంగురాల గనుల్లో ప్రమాదం నూట పదమూడు మంది కార్మికులు మృతి తూర్పు ఈశాన్య ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రాణ నష్టాన్ని కలుగజేస్తున్నాయి మయన్మార్లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదానికి కారణమయ్యాయి కచిన్ రాష్ట్రంలో ఈ వర్షాలకు భారీ ప్రమాదం చోటు చేసుకుంది రంగురాల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇంచుమించుగా నూట పదమూడు మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు వెల్లడించారు రెండు నెలల్లో పార్లమెంటు సమావేశాలు